నెల్లూరు జిల్లా విడవలూరు మండలం తుమ్మలగుంట అరుంధతీవాడలో దారుణం చోటు చేసుకుంది. ఆరు బయట ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. బాలుడిని చికిత్స నిమిత్తం స్థానిక వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై బాలుడి తండ్రి, స్థానికులు మీడియాతో మాట్లాడారు. గత మూడేళ్లుగా తమ గ్రామంలో కుక్కల దాడికి ఎంతో మంది గాయాల పాలయ్యారని వాపోయారు. కుక్కలను నియంత్రించాలని ఎన్నోసార్లు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. పసిబిడ్డల్ని ఆరుబయట వదిలిపెట్టాలంటే భయమేస్తుందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కుక్కల బడత నుంచి ప్రజల్ని కాపాడాలని వారు వేడుకుంటున్నారు. మా పిల్లవాడు చిన్న 3వ సంవత్సరం, వాడు ఆడుకుంటా ఇంట్లో నుంచి ఇటు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అంటే 3 సంవత్సరాల బాబుని కుక్కలు అట్టే, వాడు ఆడుకుంటున్నాడు, ఆ కుక్కల జోలికి కూడా బాగాలేదు. అట్నే అంటే అబ్బాయిని ఏమంటే అదే కాళ్ళు పట్టుకొని పడగొట్టేసి 2 తొడల పైన దానికి ఇష్టం వచ్చినట్టుగా కరిచింది. ఆ పంచాయతీలో ఉన్నప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్ గారు కూడా పట్టించుకోవాలి, అయినా కూడా పంచాయతీకి చెప్తానే ఉన్నాం సార్, ఆ కుక్కల వల్ల 25 మంది కాదు ఎంతో మంది గాయపడి ఉన్నారు, కానీ ఆ కుక్కల గురించి చెప్తా ఉన్నా కూడా పంచాయతీకి చెప్తా ఉన్నా కూడా ఒకరు కూడా అసలు పట్టించుకోవట్లే. అసలు ఇప్పుడు 3 సంవత్సరాలు బాబు నా కొడుకు పేరు కూడా పెట్టలేదు. అతను ఏ విధంగా గడిచాయంటే ఇంకో ఇక్కడ ఏదన్నా ఖర్చు కానీ ఉంటే అతనికి నా నేను చాలా బాధపడేవాడు. అతనికి పాన నష్టం ఆ విధంగా ఖర్చేస్తారు. దయచేసి మాది ఎడవలూరు మండలం తుమ్మగుంట అరుంధతివాడ చౌచల పంచాయతీ, దయచేసి ఈ కుక్కల్ని రొంత పట్టించి మా ఊరు తుమ్మగుంట అరుంధతివాడిని రొంత కుక్కల నుంచి బారి నుంచి కాపాడండి సార్, ప్లీజ్ రిక్వెస్ట్ మీ సార్. విడవలూరు మండలం తుమ్మగుంట అరుంధతివాడ మాది. మా గ్రామంలో కుక్కలు విపరీతంగా ఉన్నాయి. కుక్కల వల్ల ఈరోజు ఒక పసిబిడ్డ ప్రాణాలు పోయే పరిస్థితి అయిపోయింది. ఇళ్ళలో ఇంట్లో అందరూ ఇళ్లలో ఉండే టైంలో పసిబిడ్డ పెడనాన్నోళ్ళు ఇంటికి పోతుంటే కుక్క పట్టుకొని ఆ బిడ్డని చంపేసే పరిస్థితి ఎట్ట దేవుడి దేవల్ల పక్కన చూసి ప్రాణాలు కాపాడాడు ఈరోజు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి పరిస్థితి భలే ఇదిగా ఉంది. దయచేసి మా ఊర్లో ఈ కుక్కల గురించి అధికారులు పట్టించుకొని కుక్కలు వెడద తప్పించాల్సిందిగా కోరుకుంటున్నాం. 20 మంది దాకా ఖర్చు ఉన్నాయి ఈ ఊర్లో కుక్కలు. ప్రతిరోజు హాస్పిటల్కి పోయి వాళ్ళు ఇంజక్షన్లు చేయించుకుంటున్నారు. కాబట్టి అధికారులు దీని మీద చర్యలు తీసుకొని కుక్కలు బెడద తప్పించవలసిందిగా కోరుకుంటున్నాం. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ ఏ ప్లస్, ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU ఇయర్ రిజల్ట్స్, 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు. అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్. బీటెక్ కోర్సెస్, CSE, CSE AI, CSE D, ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.